ఆధ్యాత్మిక సౌజన్యమూర్తి పెద్ద రాజునాయ గారికి ఒకసారి చెప్పండి ద్వారా అర్థం రాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ మహాతల్లి సమస్త భూతకోటికి ఆధారము, ఏ మహాతల్లి ఆశీర్వాదం లేకపోతే జగత్తుకు అస్తిత్వం లేదు, గమనం లేదు. అలాంటి మహాతల్లిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి మహానుభావుడు సాక్షాత్తు ఆదిశంకర మధ్వాచార్య రామాచార్యుడు అవతార పురుషుడు సేవారాల మహారాజు. సత్యనారాయణ పండిత శాస్త్రి అని ఒక బ్రాహ్మణ మేధావి ఒక గొప్ప మాట్లాడారు సేవారాయణ గురించి. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అని మూడు మతాలు. శంకరుడు అద్వైతాన్ని ప్రతిపాదించాడు. ఈ చరాచర జగత్తులో ఒకటే భగవంతుడు. మధ్వాచార్య వారు ప్రకృతిని భగవంతుడు చూశాడు. ప్రకృతి, జీవుడు, దేవుడు అని మూడు మూడు విభాగం. ఈ మూడిటి అంశ మా సేవాలాల్ మహారాజు. ఇవాళ చిరంజీవి రామదాస్ గారు రెండు పాత్రలు వేశాడు. దుర్యోధనుడుగా శ్రీకృష్ణదేవరాయ, భవిష్యత్తులో రావణాసురుడుగా రాముడుగా కృష్ణుడుగా వేశాడు. తప్పటి కొట్టండి గొప్ప మాట అన్నాడు. నేను ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ పోలీసు లంబాడోడ రామదాస్ కమిషనర్. ఈ గిరిజనుల్లో గొప్ప రెండే నిమిషాలు మాట్లాడుకుంటారు. మీ ఆజ్ఞ. గిరిజన పుత్రుల్లో ఈ ఇదే నెలలో నేను మూడు సార్లు సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నాను. వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథుషాన్ నిడామేకో గమ్య తమసి పైసామన అన్నది శాస్త్రం. ఏదైనా మనసులో అనుకుంటే సంతానం కాని వాడు స్వామికి దండం పెట్టి సంతానం అవుతుంది. ఆరోగ్యం లేని వాడు స్వామికి దండం పెట్టి ఆరోగ్యం ఉంటుంది. అన్నిటికంటే అతీతమైంది భౌతిక కోరికలు నెరవేర్చి పారమార్థిక ప్రపంచంలో ఒక శాంతిని కలిగించే ఒక సద్గురువు సేవారాయణ. చాలా సందర్భాల్లో ఉన్న రామనాయక్ గారు మీ ఆరాధ్యదే మీకు మాత్రమే పరిమితి, నాట్ కన్ఫైన్ టు యూ పీపుల్. మా అందరి సభ్య సమాజానికి ఒక మార్గదర్శకుడు. బసవేశ్వరుడు సేవాలాల్ మహారాజ్ సమాజానికి నిర్దిష్టమైనటువంటి ఉపాధ్యాయులు వాడు. దే ఆర్ నాట్ టీచర్ ఫర్ వన్ కమ్యూనిటీ, వన్ లంబాడా కమ్యూనిటీ. దే ఆర్ టీచర్ ఫర్ ఎనీథింగ్. మీ దగ్గర గొప్పతనం ఏంటంటే ఏదైనా సంకల్పం చేస్తే వెంటనే దాన్ని ప్లాట్ఫామ్ మీద పెడతారు. అందుకే మంచి షాయరీ ఉంది, గీత్ గానా చహతా హూం, గీత్ గానా చహతా హూం మగర్ ఆవాజ్ మిల్తీ నహీ, తాజ్మహల్ బన్నా చాహతా హూం మగర్ ముంతాజ్ మిల్తీ నహీ. At the age of 16, if I want to sing a song, my vocal cords will permit. 16 వయసులో రామదాస్ గారు చిన్నవారు కాబట్టి గంభీరంగా మన శ్రీకృష్ణదేవాయ పాత్రలో జీవించిపోయారు. కానీ మధ్యన థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ నా కృష్ణదేవరాయ అన్న ఈయన అన్నాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే కదా ఆయన శాంతి భద్రతల్లో అది మర్చిపోయి థ్యాంక్ యూ అన్నాడు. అందరం నవ్వినాం. అది కూడా ఒక శోభ, ఒక శోభ. జీలకర్ర బెల్లం పెట్టి ఎంత శోభను, థ్యాంక్ యూ అనే మాట కూడా అంతే శోభ. గీత్ గానా చాహతా హూం మరి ఆవాజ్ మిల్తే నహీ, తాజ్మహల్ బన్నా చాహతా హూం మరి ముంతాజ్ మిల్తే నహీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16, ఇఫ్ ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్, మై వోకల్ కార్డ్స్ విల్ పర్మిట్. ఆ లంబాడా జాతిలో ఆ కర్తవ్య నిష్ఠ ఉంది, ఆ సంకల్ప బలం ఉంది, ఆ కార్యశుద్ధి ఉంది. అందుకే వేదం కూడా ఏం చెప్తారు, అగ్నిమేడే పురోహితం యజ్ఞస్య దేవ పృత్విజము హోదారుణరత్నధారము. వేదం ఎవరిని శ్లాఘిస్తుంది అంటే పట్టుదల ఎవరికి ఉంటుందో, ఎవరికి శౌర్యం ఉంటుందో, ఎవరికి ధైర్యం ఉంటుందో, ఎవరికి దేశభక్తి ఉంటుందో, ఎవరి జాతీయ భావం ఉంటుందో వాడికి మాత్రం నమస్కరిస్తాను లాగా. అది ఆ లక్షణం. అందుకే తమాజ్ లాస్ట్ టైం మీటింగ్లో అన్నాను, నేను ఇద్దరికే దండం పెడతా, దేశంలో వైద్యుడికి సరిహద్దులో లంబాడి జాతికి అన్నాడు. సమాజానికి ధైర్యానికి మీరు మూలభూతమైనటువంటి వ్యక్తులు. ఏదేమైనా కూడా ఇవాళ గొప్ప మాట చెప్పారు వారి పేరు ప్రకాశ్. ప్రకాష్ చార్జర్ చాలా లాల్ బహదూర్ శాస్త్రి హైటే కానీ స్ట్రాంగ్ పర్సన్. పెద్ద రవీంద్రనాథ్ గారు మాకు అత్యంత ఆప్తులు. అన్ని పదవులలో వాళ్ళ వాత్సల్యం ఉంది. ఇవాళ మీ అందరి యొక్క పెద్దల సమక్షంతో మహానుభావుడు జాతి సముద్రణకు నేత అయి అంతర్ముఖుడిగా ఉన్నట్టు అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. నిమ్నజాతి వర్గాలు, అక్షరాస్యత లేని వాళ్లకు, ప్రపంచం చూడని వాళ్లకు, దిక్కు లేని వాళ్లకు ఒక మేరు నగధీరుడు రామదాస్ కల్మంటలు అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం రచన చేసి అన్ని వర్గాలు 100 కోట్ల జనాభాకు రాజ్యాంగం రచన చేయటంత ఆశామాషి కాదు. చిన్న కుటుంబాన్ని నిర్వహించడమే
మన తరం 100 సంవత్సరాల జీవితంలో ఒక భార్యను సంతృప్తిపరచలేదు, కొడుకును సంతృప్తిపరచలేదు, 100 కోట్ల జనాభాను సంతృప్తిపరిచినటువంటి మహానువాడు అంబేద్కర్ మహారాజ్. అదే భావజాలాన్ని, అదే వాత్సల్యాన్ని, అదే తీరును, అదే బాటను అనుభవించి జగదంబను ఆరాధించి మీ అందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి మహానుభావుడు సేవారాల మహారాజ్. చివరిగా ఒక మాట, మనకు సప్తశతి అని పారాయణం, బహుశా మీకు సప్తశతి మహావిద్యా అనే పారాయణాలు, దాంట్లో ఒక పవిత్రమైన శ్లోకం ఉంది నాయక గారు, దుర్గే స్మృత హరసి భీతి వశేషంతో స్వస్థై స్మృత మది మదీవ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భవహారిణి ఆత్మన్య సర్వోపకార కరుణాయ సదార్థ చింత. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ఆరాధించి కీతి బాధలు తొలగించి శాంతిని కలిగించినటువంటి మహానుభావుడైనటువంటి సేవాలాల్ మహారాజ్ పాదాలకు నమస్కారం చేస్తూ, ఈ యజ్ఞతుల్య వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి నా గురించి రెండు మంచి మాటలు చెప్పిన చిరంజీవి రామదాసు గట్టివాడు, మీసాలు కూడా గట్టిగా పెంచాడు, గట్టిగా తింపగలిగే శక్తి కూడా ఉంది. పెంచడం కాదు, మనకు మీసాలపల్లి అని కామారెడ్డిలో ఒక ఊరు ఉంది, ఈ మధ్యన ఆర్టికల్ వచ్చింది B6లో ఇక్కడ, ఆ ఊళ్ళో మీసాలు లేకపోతే దే ఓంట్ అడ్మిట్. అలాంటి మీసాలు పౌరుషానికి సంకల్ప శుద్ధి కార్యదీక్షత అన్నిటికంటే పెద్దల పట్ల వినమ్రతంతో భాగ్యవంతం ప్రసూయేద మా శూరం మాచి పండితం. మనకి ఎంత విజ్ఞత ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా పెద్దలకు నమస్కారం చేయడం జీవితం వ్యర్థం. కాబట్టి మనందరం కూడా సద్గురు అయినటువంటి సేవాలాల మహారాజు యొక్క కేవలం పూజ చేయటమే కాదు, ఆయన భావజాలాన్ని మనం అడాప్ట్ చేయాలి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నిజంగా దైవాజ్ఞ సంపన్నులు మేము. ఆయన ప్రతిసారి నిజంగా దేవుడి దగ్గరనే వచ్చేసాడు ప్రతిసారి మన మీటింగ్లో. నిజంగా మీ రుణపడుంటాం సార్. సార్